ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను ట్రెడిషనల్ హెయిర్ క్లిప్ అనేది చూపిస్తున్నాను సో త్రీ స్టెప్స్ హెయిర్ క్లిప్స్ వచ్చాయి కదా ఇవి వచ్చేసి ఓల్డ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి సో ఒక్కొక్కటి ఉన్నవి కొన్ని స్టోన్స్ పోయినవి సో మనం యూజ్ చేయనివి చాలా హెవీగా ఉన్నాయి వన్ టైం వేసుకొని వదిలేసినవి సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అన్నీ నేను తీసుకున్నాను సో ఇప్పుడు యాంటిక్ హెయిర్ అసెసిరీస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో నేను సైడ్లో పిక్ చేశాను సో అలాంటివి సో దీనికోసం అయితే నేను ఏ ఇయరింగ్ అనేది బ్రేక్ చేయడం లేదు ఒకవేళ మీ దగ్గర పాతవి లేకపోయినా సో మీరు కొత్తవైనా తీసుకొని యాజ్ ఇట్ ఈస్ చేసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ ఇయరింగ్గా వేసుకోవచ్చు సో నేను ఇప్పుడు చూపిస్తున్నవి మనకు ఇయర్ రింగ్స్ కింద హోల్స్ ఉంటాయి కదా అక్కడైతే నేను ఇవి మన ఇయర్ ఇవి వస్తుంది కదా పిన్ దాన్ని పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి రబ్బర్ హుక్స్ అనేవి పెట్టేస్తున్నాను సో చూసారు కదా ఎంత ఈజీగా త్రీ ఇయర్ రింగ్స్ యూస్ చేసి నేను ఒక క్లిప్ అనేది రెడీ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా దాన్ని కొంచెం వంచి ఇలాగా యూపిన్ పెట్టైనా చేసుకోవచ్చు సో యూపిన్ అనేది కదలకోకుండా ఉండడానికి నేను థ్రెడ్తో స్టిచెస్ వేసుకున్నాను ఒకవేళ మీకు అలాగ వంచడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు కొంచెం ఇలా బెండ్ చేసి డైరెక్ట్ ఇయరింగ్ అయినా పెట్టేసుకోవచ్చు సో నేను ఆ ప్రాసెస్ కూడా కూడా చూపిస్తాను సో మనం యూపిన్ అనేది వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ కింద వరకు పోతుంది కాబట్టి కదలదు సో మనం యాజ్ ఇట్ ఈస్ ఇయర్ రింగ్ పెట్టుకున్నా కూడా అది కదలే ఛాన్స్ అయితే లేదు సో నేను ఐడియాస్ అయితే మీకు చూపిస్తాను సో ఇలాంటి వీడియోస్ దీంట్లోనే నేను త్రీ వెరైటీస్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ చూపించాను సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి సో ఇలాంటి వెరైటీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా నాకు చాలా మంచి రీచ్ ఉంటుంది అండ్ మీకు ఒకవేళ యూస్ఫుల్ కాదా కూడా యూస్ఫుల్ ఉండే వాళ్ళకైతే తప్పకుండా సెండ్ చేయండి ఈ వీడియో సో చూశారు కదా సో ఇది పెట్టుకున్నాక లుక్ అయితే ఎలా ఉంది సో నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇంకో క్లిప్ కూడా చూపిస్తాను సో త్రీ వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ అనేవి చూపిస్తాను దీనికోసమైతే కొంచెం కింద వచ్చేసి బుట్ట వచ్చేసి పెద్ద సైజులో తీసుకున్నాను సో ఇక్కడ అయితే ఇలాగ మన దగ్గర ఏ ఉన్నా సరే మనము క్రియేటివ్గా ఆలోచించి చేయడం అండి ఇంపార్టెంట్ సో ఇలాగ త్రీ కమ్మలు అయితే పెట్టుకుంటున్నాను సో నాకైతే ఫస్ట్ దానికంటే సెకండ్ అయితే చాలా బాగా నచ్చింది సో సెకండ్ కూడా పెట్టుకున్నాక లుక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ జస్ట్ ఇలాగా హుక్ వంచేసి నేను రబ్బర్ బ్యాండ్ మనం ప్లేస్ చేసుకుంటాం కదా అక్కడ పెట్టుకుంటున్నాను జస్ట్ ఇలాగ వంచేసి సో ఇది కూడా ఏం కదలలేదండి చాలా టైం వరకు ఉండింది సో చూడండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ డే ఇది కూడా ఇప్పుడు చూసేద్దాం అంటే క్రియేటివ్ ఐడియాస్ కోసం అయితే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఈ టూ టూ నేను చేశాను కదా ఈ టూని కలిపి నేను బ్రేడ్కి చేస్తున్నాను కొంచెం లాంగ్గా మీ దగ్గర ఎలా ఎన్ని ఉన్నా కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటా రావచ్చు దాని తర్వాత మన వర్క్ అయిపోయినాక తీసేసి మనము ఇయరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఇంకా బ్రేక్ అయిపోయినవి ఉంటాయి కదా సో బ్యాక్ సైడ్ బ్రేక్ అయినవి సో అలాంటివి తీసుకొని మనం కుట్టేసుకోవచ్చు కుట్టేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది జడక్ పెట్టి చూపిస్తున్నాను మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్